సెనార్థి తెలంగాణకు వెళ్దాం క్యూ గ్రూప్ మీడియా డాట్ కామ్ లేదంటే షెనార్థి తెలంగాణ డాట్ కామ్లో మనం ఈ పేపర్ను చూడొచ్చు ఇలా కోటైంది అపజయాలు తప్పులు కావు అవి భవిష్యత్తుకు పాటాలంటూ అబ్దుల్ కలాం చెప్పినటువంటి మాటను చూస్తే ఇక వార్ స్టార్ట్ రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఉక్రెయిన్ను చుట్టుముట్టిన రష్యా సైనిక సైనిక స్థావరాలపై బాంబుల వర్షం రాజధానిలో కివ్ తో పాటు పదకొండు ఎయిర్బేస్ల ధ్వంసం తగ్గేదే లేదంటున్న ఉక్రెయిన్ ఏడు రష్యా విమానాలను కూల్చేశామని ప్రకటన పుతిన్ చర్యలపై తీవ్ర విమర్శలు యుద్ధంలో జోక్యం చేసుకోవద్దు ప్రపంచ దేశాలకు పుతిన్ వార్నింగ్ అంతర్జాతీయ దౌత్యం పనిచేయలేదు ప్రపంచ దేశాలు తీవ్ర హెచ్చరికలు జారీ చేసినా యూరోప్ దేశాలు తీవ్ర ఆంక్షలు విధించిన ఎవరి మాట లెక్క చేయని రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ ఉక్రెయిన్ పై కయ్యాన్ని కాలు దువ్వారు యుద్దానికే సై అన్నారు అమెరికా ఒత్తిడితో వెనక్కి తగ్గినట్టే తగ్గి ముందుకే దూకారు ఒక్క అడుగు వెనక్కి వేసి మనసు మార్చుకొని ఒక్క రోజులోనే పది అడుగులు ముందుకేసి పై యుద్ధాన్ని ప్రకటించారు ఇలా ప్రకటించారో లేదో అలా దండయాత్రను మొదలుపెట్టింది భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలకు ఉక్రెయిన్పై రష్యా వైమానిక దళాలు దాడులు ప్రారంభించాయి దీంతో ఉక్రెయిన్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మొదటి నుంచి దూకుడుగా వ్యవహరించే పుతిన్ ఐక్యరాజ్యసమితి సూచనలు కూడా కనీసం పరిగణలోకి తీసుకోలేదు ప్రపంచ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకతతో పాటు దాడి చేయొద్దని ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చినా రష్యా మాత్రం వెనక్కి తగ్గలేదు ముందుకు అడుగులు వేసింది ఉక్రెయిన్పై యుద్ధం ప్రారంభించి ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతూ కొరకరానికి కొయ్యగా మారిండు శనార్థి తెలంగాణ ఇంటర్నెష డెస్క్ సంబంధించినటువంటి వార్తను మనం ఇక్కడ చూడవచ్చు ఇక ఈ రెండో పేజీలో దీని పూర్తి స్థాయి వార్త ఉంది ఇక్కడ వార్ స్టార్ట్ అయిపోయింది ఉక్రెయిన్ రష్యాల మధ్య వివాదం ఏంది అసలు ఉక్రెయిన్పై రష్యా యుద్ధం చేయాల్సిన పరిస్థితులు ఏంటి రష్యాకు ఉక్రెయిన్ పై పగల్ ప్రతీకారాలు గల కారణమేంటి ఉక్రెయిన్ రష్యా ఎందుకు టార్గెట్ చేసింది రష్యాకు ఉక్రెయిన్ మధ్య సరిహద్దుల విషయంలో గొడవలేంటి ఏ కారణంగా ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రకటించింది ఏర్పాటు వాదులతో పాటు నాటోలో సభ్యత్వం ఉక్రెయిన్ పొందడానికి గ్రీన్ సిగ్నల్ లభించడమే రష్యాకు కాలిందా అంటే రక్షణ రంగ నిపుణులు అవుననే సమాధానం వస్తుంది అంతేకాక తమ సత్తా ఏంటో ప్రపంచ దేశాలకు తెలియజేయాలనేది రష్యా యొక్క అంతర్గత ఈగో కనిపిస్తుంది అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఒకటైతే చిచ్చు పెట్టిన నాటో సభ్యత్వం అసలు యుద్ధానికి కారణం ఉక్రెయిన్కు నాటో సభ్యత్వం ఇవ్వడానికి నాటో దేశాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఉక్రెయిన్తో పాటు సోవియట్ దేశాలకు నాటోలో సభ్యత్వం ఇవ్వద్దని రష్యా డిమాండ్ చేస్తుంది ఉక్రెయిన్కు నాటోలో సభ్యత్వం లభిస్తే తమకు ఎప్పటికైనా ఉక్రెయిన్ పక్కలో బల్యం అవుతుందని రష్యా అధ్యక్షుడు బలమైన అనుమానం అంతేకాక ఉక్రెయిన్ తమకు దాయాది దేశం ఇప్పటికే రెండు దేశాల మధ్య దాదాపు ఏడు దశాబ్దాలుగా సఖ్యత లేదు ఈ నేపథ్యంలో ఉక్రెయిన్కు నాటో సభ్యత్వం రాకుండా అడ్డుకోవాలని రష్యా సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉందట ఇదొటగా ఏర్పాటు వాదం దీనికి ఇచ్చింది నాటోలో సభ్యత్వంతో పాటు రష్యాకు ఉక్రెయిన్ సరిహద్దు దేశం కావడంతో ఎలాగో రెండు దేశాల మధ్య పంచాయతీ నడవనే నడుస్తుంది దీనికితోడు ఉక్రెయిన్లో ఉక్రెయిన్లోని ఏర్పాటు వాదుల సెగ మరో కారణమైంది ఉక్రెయిన్ ఏర్పాటు వాదలతో ఆ దేశం లో నుంచో అంతర్యుద్ధం నడుస్తుంది ఈ ఏర్పాటు వాదులు కూడా రష్యాకు సరిహద్దులోనే తమకు సపరేట్ దేశం కావాలని ఎప్పటి నుంచో తీవ్రంగా పోరాటం చేస్తున్నారు దీన్ని ఉక్రెయిన్ ప్రజల రక్షణ కోసమే దాడులు అని చెప్పి రష్యా చెప్తా ఉంది రష్యా ఉక్రెయిన్ల బలాబలాలు ఏంది వార్పై ప్రపంచ దేశాలు ఏమంటున్నాయి తీవ్రంగా స్పందించిన అమెరికా తటస్థంగా భారత్ పుతిన్కు మోడీ ఫోన్ అకారణంగా దాడులు భయమవుతుందన్న బ్రిటన్ బిక్కు బిక్కు అంటున్న స్థానికులు ఇట్లా వార్కు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని మనం శణార్థి తెలంగాణలో చూడొచ్చు రష్యా బలమెంత ఈ ఈ యుద్ధంలో ఉక్రెయిన్ బలం ఎంత అనేది ఇక్కడ చూడొచ్చు యూరోప్ ఖండంలో రష్యా అతిపెద్ద దేశం మిసైల్ టెక్నాలజీలో రష్యాను మించిన దేశం లేదు జనాభాలోనూ యూరోప్ ఖండంలోనే రష్యా మొదటి స్థానంలోనే ఉంది మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యం కలిగిన రెండో దేశం కూడా రష్యానే మిలిటరీ కోసం రష్యా దాదాపు అరవై ఒకటి పాయింట్ ఏడు బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుంది ఆయుధాలు ఏ విధంగా ఉన్నాయంటే రష్యా సైన్యం బలం చూస్తే రష్యా సైన్యం ఎనిమిది లక్షల యాభై వేల మంది నాలుగు వేల ఒక వంద యుద్ధ విమానాలు రష్యా దగ్గర ఉన్నాయి ఏడు వందల డెబ్బై రెండు ఫైటర్ విమానాలు కూడా రష్యా దగ్గర ఉంటే ముప్పై వేల సాయుధ వాహనాలు ఉన్నాయట ఇక పన్నెండు వేల ఐదు వందల యుద్ధ ట్యాంకులు ఉన్నాయట పద్నాలుగు వేల ఆర్టిలరీ గన్స్ ఉన్నాయట ఆరు వేల నేవీ వార్షిప్స్ ఉన్నాయట డెబ్బై సబ్ మ్యారైన్స్ ఉన్నాయట ఇది రష్యా బలమైతే ఇక ఉక్రెయిన్ బలం చూద్దాం సైన్యం ఉక్రెయిన్ దగ్గర రెండు రెండు లక్షల యాభై వేల మంది ఉన్నారు మూడు వందల పద్దెనిమిది యుద్ధ విమానాలు ఉన్నాయి వాళ్ళకి వీళ్ళకి చాలా తేడా అరవై తొమ్మిది ఫైటర్ విమానాలు ఉన్నాయి పన్నెండు వందల సాయుధ వాహనాలు రెండు వేల ఆరు వందల యుద్ధ ట్యాంకులు మూడు వందల మూడు వేల ఆర్టిలరీ గన్స్ ముప్పై ఎనిమిది వా వార్షిప్స్ సబ్ లేవు యాంటీ ట్యాంక్ మిసైల్స్ మాత్రమే ఉన్నాయి అమెరికా పంపినవి ఇగో ఇవి ఈ రెండు దేశాల బలాబలాలు ఆయుధ ఆయుధము ఇతర విషయాల్లో ఇది ఇది ప్రధాన వార్త సీనార్తి తెలంగాణ డ్రగ్స్ కింగ్ కు రాజ్యసభ హెటెరో ఆదినేత చ హెటెరో ఆదినేతకు ఛాన్స్ దాదాపు ఓకే చేసిన కేసీఆర్ ఇటీవలే ఐటీ రైట్స్ లో దొరికిన పార్థసారథి సారిది ఈ హెటెరో డ్రగ్స్ ఆయన ఆయన రాష్ట్రంలో ముఖ్యం ఉన్న ఇద్దరు సీనియర్ ఎంపీల పదవి కాలం بیٹవడే కదా yes yes ఇది ఏదైతే రాజ్యసభ ఉందో రాజ్యసభకు హెటిరో డ్రగ్స్ కి సంబంధించినటువంటి పార్థ సారథిని దాదాపుగా ఎంపిక చేసినట్టుగా తెలుస్తా ఉంది ఇటు ప్రకాశ్ రాజు అటు పార్థ సారథి ఇద్దరిని కూడా ఈసారి రాజ్యసభకు తోలేటువంటి అవకాశం కనిపిస్తుంది కోట కింద ఉద్యమకారుల కోట కింద తోలిచేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది మొత్తానికి డ్రగ్స్ కింగ్ కు రాజ్యసభ వెనక్కి తగ్గని జగ్గారెడ్డి ఇటీవల కాంగ్రెస్ ను వీడుతానన్న జగ్గారెడ్డి సీనియర్ల బుజ్జగింపు నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు ప్రకటన మళ్లీ కార్యకర్తలతో ఇరవై సమావేశం పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చే అవకాశం టీఆర్ఎస్ లో చేరే ఛాన్స్ అంటూ తోటి ఒక వార్త సంగారెడ్డి నుంచి ఆ వార్త కేంద్ర మంత్రి జైశంకర్ కు బండి సంజయ్ లేఖ ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను క్షేమంగా తీసుకురావాలంటూ విజ్ఞప్తి అంటూ ఒక లేఖ రాసి ఢిల్లీకి ట్రబుల్ షూటర్ కేంద్ర రాజకీయాల్లోకి హరీష్ రావు అల్లుడిని పంపేందుకు కేసీఆర్ ప్లాన్ కేటీఆర్ కు అడ్డు తొలగించుకునే కుట్ర కమలం పార్టీపై గుస్సా మీద ఉన్న సీఎం దేశంలో చక్రం తిప్పుతానంటూ గప్పాలు బంగారు భారత్ చేస్తానంటున్న పోషెట్టి థర్డ్ ఫ్రంట్ అంటూ ప్రచారం చేస్తా ఉన్నాడు తన్నీరు హరీష్ రావు ఈయన పేరు తెలవని వారు ఉన్నారు అందుకే పెద్దగా పరిచయం చేయాల్సిన అక్కర్లేదు కల్వకుంట్ల రావు మేనడు మేనల్లుడుగా పెట్రోల్ పోసుకొని అగ్గి తెచ్చుకొని తెచ్చుకొని పెద్ద ఉద్యమకారుడుగా సుప్రసిద్ధమైన వ్యక్తి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పీకల్లో కష్టాల్లో కష్టాలు ఉన్నప్పుడు ట్రబుల్ షూటర్ గా మంచి ఓకే దుబ్బాక హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ ముంగట్టుండి నడిపిన గులాబీ జెండాను ఎగరనివ్వలేకపోయాండు అందుకే ఇప్పుడు ఆయన ఇమేజ్కి డ్యామేజ్ అయింది హుజురాబాద్ ఓటమి హరీష్ రావు వ్యక్తిగత ఇమేజ్ బరిమాతలైంది హరీష్ తన స్థాయికి దిగజార్చుకొని చేసిన విమర్శలు ఆయన రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయి ఇది ఇట్లుంటే హరీష్ రావును ఢిల్లీకి పంపితే కేంద్ర రాజకీయాలకు పంపితే ఇక్కడ కొడుకు ఎదురుండదు ఇక ఎట్లాగో ఢిల్లీకి వెళ్తా ఉన్నా నేను ఎట్లాగో అంతర్జాతీయ అధ్యక్షుని కావాలనుకుంటున్నాను కాబట్టి ను కూడా తీసుకొని పోతా ఎందుకంటే ఇతర ఇటువంటి నాయకుడు ఎందుకు పరిశీలన ఈ నాయకుడు ఇటువంటి నాయకుడు మనకు అవసరం దేశానికి అవసరం దేశంలో నీటి వినియోగం ఎట్లా చేయాలి మల్లనసాగర్ ముంపు బాధితులు సభకు రాకుంటే ఇంటికో పోలీసుని ఎట్లా పెట్టాలి ఈ ఇక మాత్రీ తెలిసిన నాయకుడు కాబట్టి అక్కడ రావాలని చెప్పి తీసుకొని పోతుందట హరీష్ రావు కథ అదింటిగా అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ను పిలవద్దు సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం గవర్నర్కు వరుస అవమానాలు రాజ్భవన్లో గణతంత్ర వేడుకలకు సీఎం డుమ్మ మేడారం జాతరలోను మేడంకు అవమానం ప్రోటోకాల్ పాటించని అధికారులు గతంలో నరసింహన్కు రాజమర్యాదలు మహిళా గవర్నర్ పై చిన్న చూపు అవమానాలు మొత్తానికి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైతే ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు కదా ఆ ప్రసంగించడానికి కూడా ఏమైనా పిలవద్దని డిసైడ్ అయినట్ట అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ వార్త ఇక సింగరేణి కామకారులు మహిళా కార్మికురాలికి టీబీజీ జీకేఎస్ నాయకుడి వేధింపులు చెప్పుతో దేహశుద్ధి చేసిన మహిళ కార్మిక సంఘం నుంచి స్వామిదాస్ తొలగింపు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళా సంఘాలు కేసు నమోదు చేయాలని డిమాండ్ రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకుల ఆగడాలకు అద్దే లేకుండా పోతున్నది మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో పనిచేస్తున్న మహిళలను వేధింపులకు గురిచేస్తున్న జీకేఎస్ నాయకుడిని నాయకుడికి బాధిత మహిళ చెప్పుతో దేహశుద్ధి చేసిన ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది చెప్పుతో కొట్టింది ఇక ఎవరు గౌరవ కల్వకుంట్ల కవిత గారు గౌరవ అధ్యక్షురాలు ఈ సంఘానికి ఆమె ఆ మహిళ అటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అటువంటి కార్యక్రమం ఒకసారి చూద్దాం ఆమె చెప్తూ వచ్చినటువంటి వీడియో ఒకసారి చూసేటువంటి ना 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 न

టీబీసీ టీబీజీ కేసు యూనియన్ గెలిచిన తర్వాత ఏరియా వర్క్ షాప్ లో ఈ లీడర్లకి చోట మూట లీడర్లకు అహంభావం ఎక్కువైపోయింది ఈ రోజు ఆర్జీ వన్ లోని ఏరియా వర్క్ షాప్ లో ఉన్నటువంటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం బిడ్ సెక్రటరీ అయినటువంటి స్వామిదాస్ ఆయన పైన తోటి కార్మికురాలు చేసినటువంటి ఆరోపణ అయితే అక్కడ కార్మికుల సో అగో అది పరిస్థితి మొత్తానికి టీఆర్ఎస్ నాయకునికి మహిళ చెప్తోని సమాధానం చెప్పింది ఇక్కడ సింగరేణిలో ఇక మహబూబ్ నగర్లో కిడ్నాప్ల కలకలం రెండు రోజుల వ్యవధిలో నలుగురు కిడ్నాప్ ఈసీకి మంత్రి శ్రీనివాస్ గౌడ్ తప్పుడు ఆఫ్డేవిట్ సమర్పణ హైకోర్టులో కేసు వేసిన రాఘవేంద్రరాజు విశ్వనాథ్ బండేకర్ మొన్న మధ్యాహ్నం రాఘవేంద్రరాజు తమ్ముడు కిడ్నాప్ నిన్న విశ్వనాథ్ సహా ఇంకో ఇద్దరు వ్యక్తుల కిడ్నాప్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనుచరులపై అనుమానాలంటూ శ్రీనివాస్ గౌడు శ్రీనివాస్ గౌడే ఇంకా ఇంకా అనుమానాలు ఎందుకు శ్రీనివాస్ గౌడే చేయించాడు ఇటువంటి ఇటువంటి లపంగ పనులన్నీ ఆయనకే వస్తాయి ఈ మధ్య ఎందుకో మరి ఇవన్నీ నేర్చుకున్నాడు నలుగురిని కిడ్నాప్ వాళ్ళని మర్డర్ చేయిస్తాడో మరి ఏం చేయిస్తాడో తెలియదు శ్రీనివాస్ గౌడ్ నలుగురిని కిడ్నాప్ చేయించినట దర్వాదలు మలగొట్టి ఎత్తుకొని పోయిరట దర్వాదలు పట్టుకొని ఎత్తుకొని పోయిరట తెలంగాణ రాష్ట్రంలో నూతన డీజీపీ గారు పట్టబగటీలు కిడ్నాపులు మినిస్టర్లే దొంగల అవతారం ఎత్తి మినిస్టర్లే తప్పుడు అఫిడవిట్లు సమర్పించి మినిస్టర్ల ఇప్పుడు ఈయన కుచ్చు బిగుస్తుందని చెప్పి శ్రీనివాస్ గౌడ్ కుచ్చు బిగుస్తుందని చెప్పి ఎవరైతే హైకోర్టులో కేసు వేసిరో రాఘవేంద్రరాజు విశ్వనాథ్ బందేకర్ అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కిడ్నాప్ చేయించారట గౌరవ హైకోర్టు న్యాయస్థానమా మీ మీ దగ్గరికి న్యాయం కోసం వస్తే కిడ్నాపులు జరుగుతూ ఉన్నాయి ఈ కేసును సుమోటాగా తీసుకోవాలి మీరు ఈ ఈ కిడ్నాప్ల సంగతి ఏందో తేలాలే తెలంగాణ రాష్ట్రంలో నచ్చకపోతే కిడ్నాప్ మీకు పవర్ ఉన్నప్పుడే చేస్తారు కదా పవర్ లేకపోతే పవర్ లేకపోతే జనం రోడ్లల్లో ఉరికించుకుంటా కొట్టి చావుతారు మిమ్మల్ని ఆ పరిస్థితి తెచ్చుకోకండి చట్టాన్ని చేతిలోకి తీసుకోకండి ఇక టాస్క్ ఫోర్స్ అని చెప్పి ఒకటి కథ ఈ టాస్క్ ఫోర్స్ బృందం ఈ ఈ డ్రగ్స్ కానో లేకపోతే ఇంకే ఇల్లీగల్ దందా కానో పని చేయది ఎవరిని కిడ్నాప్ చేయాలి రాష్ట్రానికి వ్యతిరేకంగా దానికో టాస్క్ ఫోర్సు మీకు డ్రెస్సు మీకో కథ ఇక టాస్క్ లో నాగేశ్వరరావు అని ఒక ఆయన ఉంటాడు నాగేశ్వరరావు ఆయన పేరు ఏదో ఉంది సిఐ నా సెల్ ఫోన్ ఎత్తుకపోయాడు దొంగతనంగా నాకు అక్కడ బిల్లు గిల్లు అన్ని ఉన్నాయి దాని మీద కేసేస్తా గానీ పోలీసురా దొంగలనట సిఐ దొంగతనం చేసినాక ఇంకేముంటది చెప్పు ఇగో నిన్న ఈసీకి మంత్రి శ్రీనివాస్ గౌడ్ తప్పుడు విడ సమర్పించినటువంటి ఈ ఈ వ్యవహారం అంతా చూస్తా ఉన్నాం నిన్న విశ్వనాథ్ సహా ఇంకో ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ అయ్యారు మహబూబ్ నగర్లో నలుగురు కిడ్నాప్ జేఎన్టీలో అక్రమాలపై విచారణ శనార్థి తెలంగాణ ఎఫెక్ట్ సుల్తానాపూర్ జేఎన్టీలో తవ్వే కొద్ది అక్రమాలంటూ శనార్థి తెలంగాణలో కథనం స్పందించిన అధికారులు ఐదుగురితో విచారణ కమిటీ వివరాల సేకరణ అక్రమాలు నిజమేనని తేల్చిన కమిటీ నేడు వైస్ ఛాన్సలర్కు నివేదిక అంటూ ఒక వార్త రైట్ అది అక్కడ ప్రిన్సిపల్ యాదవ్ మాత్రం నా నా తప్పేం లేదు అక్కడ జరిగితే జరగవచ్చు అనే మాట ఆయన చెప్తా ఉన్నాడు సో ఇది ఇట్లా ఉంటే ఇక బిడ్డ ఆకలి ఏ దేవుడు తీర్చును బిడ్డ ఆకలి కేకలు ఏ దేవుడు కేరక పుట్ట చేత పట్టుకొని బుట్ట ఎత్తిన పెట్టుకొని బిడ్డ సంకరం ఉంటే ఆ బిడ్డ ఆకలి కేకలు ఏ దేవుడు కేరక ఆ ఫోటో బొమ్మలు అమ్ముతుందా తల్లి అచ్చా దేవుని బొమ్మలు ఏ దేవుని కేరకనో ఈ బిడ్డ ఆకలి అని దేవుళ్ళ బొమ్మలు అమ్ముతున్నాం అందులో శివుడు సాయిబాబా అందరు జార్ఖండ్లో పడవ బోల్తా పద్నాలుగు మంది గల్లంతు నలుగురిని కాపాడిన ఎన్జిఆర్ఎఫ్ సిబ్బంది బార్బె బార్బెండియా వంతెన వద్ద ప్రమాదం అంట ఇక మన్నున్న చమురుధర్లు అంటూ ఒక వార్త చూడొచ్చు మెగా పిక్స్ ఆల్ ద బెస్ట్ భీమ్లానాయక్ భీమ్లానాయక్ సెట్లో గాడ్ ఫాదర్ మెగా బ్రదర్స్ సరదా టైం అట బుధవారం జరిగిన భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్కు మెగాస్టార్ చిరంజీవి రాకపోవడం మెగా అభిమానులో లోటుగా ఫీల్ అయితే ఆ లోటు కొన్ని గంటల్లోనే తీర్చేశారు రామ్ చరణ్ చిరు పవన్ ఒకరి ఒకరి సినిమా సెట్స్ కు మరొకరు వచ్చిన ఫొటోస్ వీడియోలను షేర్ చేశారు చిరు పవన్ త్రివిక్రమ్ రానా సాగర్ కే వచ్చిరట రాధేశ్ సర్ప్రైజ్ అట త్రివిక్రమ్ పక్కా మహేష్ సినిమా కోసం కోలీవుడ్ స్టార్ అట బ్యాడ్ న్యూస్ జాన్వీ కపూర్ టాలీవుడ్ ప్రచారం అంతా ఉత్తిదే క్లారిటీ ఇచ్చిన బోని కపూర్ అట ఫోకస్ సుహాసిని ఫస్ట్ లుక్ విడుదల విక్రమ్ వేద ఫస్ట్ లుక్ అట వైట్ లవ్ అట లవ్ రంజన్ పెళ్లి వేడుకలో బాలీవుడ్ స్టార్స్ స్పెషల్ అట్రాక్షన్గా ఆ కపూర్ రకుల్ ప్రీత్ సింగ్ సో ఇది శరార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఒకసారిగా దయచేసి ఇది మళ్ళీ క్యూ న్యూస్లో వస్తుంది కాబట్టి ఇది ఎక్కువ మందికి షేర్ అయ్యే షేర్ అయ్యేటట్టు చూడాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ రేపటి నుంచి కూడా మార్నింగ్ న్యూస్ క్యూ న్యూస్లోనే వస్తుంది క్యూ న్యూస్ హెచ్డీలో ఆ తర్వాత వస్తుంది